ఆ రోజు ఈ రోజు ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఆలోచించండి డబ్బులనేది ఊరికే రాదు సంపాదిస్తే వస్తుంది సంపద సృష్టిస్తే వ్యక్తిగత ఆదాయాలు పెరుగుతాయి రాష్ట్రానికి పన్నుల వాటా పెరుగుతుంది ఎప్పుడైతే రాష్ట్రానికి పన్నులు వస్తాయో ఆ డబ్బులు ఖర్చు పెట్టి పేదవాళ్లకు సంక్షేమాన్ని వాళ్ళ నిరంతరం సాధికారత కోసం మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇవన్నీ జరగాలంటే మళ్ళీ మనం అనుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ముఖ్యం అందుకే నేను ఆలోచించాను మొన్నటి వరకు ఏం చేసాం అవి కూడా చెప్తాను ఈ గుంతలు లేని రోడ్లు కోసం మీరు చూస్తే మొట్టమొదటిసారిగా ఎనిమిది వేల రెండు వందల ఎనభై కిలోమీటర్ రెండు వందల తొంభై కోట్లు ఇచ్చాను కానీ అది చాలదంటే ఇంకొక రెండు వందల ఇరవై కోట్లు ఇచ్చాం అది కూడా చాలా తినప్పుడు మూడు వందల యాభై కోట్లు ఇచ్చాం మొత్తం కలిసి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లుగా చేయడానికి ఎస్కోబార్ క్రియేట్ చేసాడు గుంతలు పూడ్చడానికి ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఒక గుంతలు పూడ్చడానికి మీరు గుర్తు పెట్టుకోవాలి రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేశాడో నేను ఎప్పటికప్పుడు మీ అందరికి చెప్పాను మామూలు విధ్వంసం కాదు నాకే ఆశ్చర్యం వేస్తుంది నేను ఇప్పటికే ఐదు నెలలు అవుతామని తగ్గితే నూట నలభై ఐదు రోజులు అయింది ఐదు నెలల్లో అనేక డిపార్ట్మెంట్లు సమీక్ష చేశాను అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఒకసారి చేశాను కొన్ని కొన్ని అయితే వాస్తవాలు చూస్తే విస్తుపోవాల్సి వస్తా ఉంది అధికారులు మొత్తం వాళ్ళ యొక్క ప్రవర్తన చూస్తే సమర్థవంతమైన అధికారులు నిర్వీర్యమైపోయారు వ్యవస్థను నిర్వీర్యం చేశారు పూర్తిగా ధ్వంసం చేశారు వాళ్ళ యొక్క పనులు చేసుకోవాలంటే ట్రాన్స్పరెన్సీ ఉంటే చేయలేమనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఎలాంటి అరాచకాలు చేసి రాష్ట్రాన్ని నట్టేటా ముంచారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే నిన్నైతే మిత్రులనే వ్యక్తి వచ్చి నక్కపల్లి దగ్గర ఒక పెద్ద ఎత్తున ఒక డెబ్భై ఎనభై వేలు అరవై డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని వచ్చాడు అక్కడ ఒక సిటీనే వస్తుంది అలాంటివన్నీ కూడా పరిశుభ్ర చేస్తున్నాం అవి చేస్తూనే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీకి ఒక ఆంటర్ప్రెన్యూర్ని తయారు చేయాలన్నది నా కోరిక నేను ఒకప్పుడు ఒక పిలిపిచ్చాను మీ అందరికి గుర్తుపెట్టుకోండి ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ రావాలని దానికి కాలేజీలు పెట్టాను మిమ్మల్ని ప్రోత్సహించాను దానివల్ల ఈరోజు చదువుకున్న వాళ్ళు ప్రపంచమంతా వెళ్ళి బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మళ్ళా ఆలోచిస్తున్న వన్ ఫ్యామిలీ వన్ ఆంట్రప్రిర్ మీ ఊర్లో పండించే పంటల ఆధారంగా మీ ఊర్లో ఉండే వనరుల ఆధారంగా మీరే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేటుగా చేసే బాధ్యత నాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా